నామినేషన్ వేయడం జరిగింది. వైఎస్ఆర్ గౌరవ పెద్దలు రమేష్ రెడ్డి అన్న గారు, అలీ నవాజ్ గారు, మా అడ్వకేటు, అలాగే మా చిన్న కుమార్ సంద్రుడు 5 మంది పర్మిషన్ తీసుకొని మరి నామినేషన్ చేసి రావడం జరిగింది. 2 సెట్ల నామినేషన్ ఈరోజు దాఖలు చేశాం. ఇంతకుముందు పెద్ద రమేష్ రెడ్డి అన్న చెప్పిన విధంగా మనుషులలో రెచ్చగొట్టి రాజకీయాలు చేసుకోవటం, మనుషులు విడగొట్టి రాజకీయాలు చేసుకోవడం అనేది మంచి తత్వం కాదు. ప్రజాస్వామ్య విలువల్ని కొన్ని తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. హుందాగా వివరించాల్సినటువంటి విషయాలు మనం ఎప్పుడు గమనించుకోవాలి. ఒకటి, ప్రజలకు చేయవలసినది అభివృద్ధి, సంక్షేమం, దాంతోపాటు శాంతియుతంగా ఉండేటువంటిది అందుబాటులో ఉండటం అన్నది. మొదటి తీసుకుంటే అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది అన్నటువంటిది మేము చాలా ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. 17 మెడికల్ కాలేజీల దగ్గర నుంచి, 4 పెద్ద పోర్ట్ల దగ్గర నుంచి, 10 ఫిషింగ్ హార్బర్ల దగ్గర నుంచి పరిశ్రమలు ఎంత ఎక్కువగా గత చంద్రబాబు గారి హయాంలో కంటే ఎంత ఎక్కువ వచ్చినాయి పరిశ్రమలు అని చెప్పే ఫిగర్స్తో సహా, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏ ర్యాంకు రాష్ట్రంలో నిలబడింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పే రకంగా, అదే రకంగా ప్రతి గ్రామీణ ప్రాంతాలలో సచివాలయాలు నిర్మించేటువంటి పరిస్థితులు అయితేనేమి, ఆర్బీకేలు ఉండడం కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, ఆరోగ్యకు సంబంధించి ఏరియా హాస్పిటల్స్ ఎంత అద్భుతంగా అభివృద్ధి చేయడం అయితేనేమి, నాడు నేడు రూపంలో స్కూల్స్ అద్భుతంగా చేయడం అయితేనేమి, ఇవన్నీ చూసుకున్నప్పుడు అభివృద్ధి పదంలో ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరిగిందని స్పష్టంగా కనపడుతుంది. 2వది, సంక్షేమం. ఒక్క నిజాయకవర్గానికే 2,300 కోట్ల పైగా ప్రజలకు డైరెక్ట్గా అందినటువంటి అంశం మన కళ్ళకు కనపడతాం. ఏ ఇంటికి వెళ్ళినా ఇంట్లో ఎంత లబ్ధి పొందినారు అని వాళ్ళు చెప్పేటప్పుడు ఇదే కదా ప్రజాస్వామ్యం అంటే, ఇదే కదా ప్రభుత్వం చేయాల్సినటువంటిది అన్నటువంటి అంశం వస్తుంది. 2 సంవత్సరాలు కరోనా సమయం పోయినా, మిగిలిన 3 సంవత్సరాలు ఉన్నా కూడా అభివృద్ధిని ఒక పక్కన పరుగులు పెట్టిస్తూ మరొక పక్కన సంక్షేమం ఇంత రీతిలో, ఎక్కడ కులాలు మతాలు పార్టీలు అనేది చూడకుండా అర్హత అంటే చాలు అతనికి ఇచ్చేసేయండి, ఏ రకమైన ఇబ్బందులు పెట్టద్దు, లంచాలు జరిగిపోవద్దు అన్నటువంటి దానిపైన సంక్షేమం అందించినటువంటిది. అవాదతలకు తెల్లవారుజామున, వికలాంగులకు తెల్లవారకు ముందే పెన్షన్ ఇచ్చేటువంటి వాలంటీర్ల వ్యవస్థ దగ్గర నుంచి సంక్షేమంలో ఇంతకన్నా గతంలో ఎప్పుడు ఎక్కువ జరిగింది అని చెప్పి ప్రశ్నిస్తాను. అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా జరిగినప్పుడు, ఇంకా 3వది, శాంతియుతం అనేటువంటిది. రాయచూడు నిజాయకవర్గంలో పూర్తిగా ప్రజలు అలవాటు పడ్డారు శాంతియుతంగా ఉండాలి, అరాచకాలు జోరికి వెళ్ళకూడదు, పంచాయతీలు ఖర్చాలు వాటి దగ్గరికి అసలుకి పోకూడదు, ఒక ప్రజాస్వామ్య బద్ధకంగా న్యాయంగా ఎవరుకుంటే వాళ్ళకు మంచి జరగాల, వాళ్ళకే చేయూతని ఇవ్వాలా అటువంటి కాన్సెప్ట్తో ఏ రాజకీయ నాయకుడన్నా వెళ్ళాలి, దాన్ని తూచ తప్పకుండా పాటించాం. అలాగే 4వది, అందుబాటు. కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఏ ఒక్కరు లేనప్పుడు కూడా ప్రజలతో మమేకమే కరోనా సెంటర్స్లోనే పడుకున్నాం, కరోనా సెంటర్స్తో ప్రజలతో పాటు ఉన్నాం. మిగిలినటువంటి కరోనా దాటిపోయిన తర్వాత మిగిలిన 3 సంవత్సరాలు గడప గడప ప్రోగ్రాం కింద ప్రతిరోజు నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలతో మమేకమయ్యాం. ఏ ఒక్కరు వచ్చినా కూడా అర్ధరాత్రి అపరాత్రి అనేది లేకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా అందుబాటులో ఉన్నాం. ఒక రాజకీయ నాయకుడిగా ఈ 4 అంశాలలో ప్రజలకు మనం మేలు చేసినప్పుడు ఓటు అడిగే అర్హత ఉంది అని నాకు అనిపిస్తాం. ఈరోజు రాయచూడు నిజాయకవర్గంలో హాస్పిటల్ అనేటువంటిది ఎంత అభివృద్ధి చెందింది, కార్పొరేట్ వైద్యం చేసే రంగ కార్పొరేట్ హాస్పిటల్కి ఏ రంగం తీసుకునే విధంగా హాస్పిటల్ తయారయ్యాయి, ఆపరేషన్ థియేటర్స్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు, డాక్టర్లు అవైలబిలిటీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు, గతంలో 500 ఓపీ ఉన్నది, ఈరోజు దాదాపుగా 1,300 ఓపీ కూడా పోయినటువంటి పరిస్థితి. దాంతోపాటు 4 అర్బన్ హెల్త్ సెంటర్లు టౌన్లో. ఇవి కాకుండా చిన్న మైక్ పర్మిషన్ కావాలంటే పులివెందులకు పోయే పరిస్థితులలో ఉండేటువంటి డిఎస్పీ కోసం, ఈరోజు డిఎస్పీ కాకుండా ఎస్పీ కార్యాలయాలు, జిల్లా హెడ్ క్వార్టర్స్ కావటం. జిల్లా హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది ప్రజలు సాధించుకుంటే రాయచూడు నిజాయకవర్గ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి పెడితే, ఒకరేమో మదనపల్లి కంటున్నారు, ఇంకొకరేమో రాజంపేటకు తీసుకెళ్తాను, ఇది ఎక్కడ చూద్దాం. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది సెక్యులర్ భావన. ఒక పార్టీకి ఒక స్టాండ్ ఉండాలి, ఒక ఐడియాలజీ ఉండాలి. ఎవరో పెద్దలు విభేదించారంటే అవి లేకనే ఆ పార్టీ. ఒక ఐడియాలజీ అంటే ఏంటంటే ఒక పార్టీకి స్పిరిట్ సెక్యులరిజం అన్నటువంటిది ఉండాలి. ఒక 5 సంవత్సరాలు నేను సెక్యులరిస్ట్ని, గత ఇవి ప్రధాన అంశాలు, ఒక పరిశ్రమ తీసుకురావడం, ఈ 4 అంశాలపైన నేను ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను. ఈ 4 అంశాలపైన గట్టిగా కృషి చేసేటువంటిది బాధ్యత తీసుకుంటాను. మిగిలినటువంటి పల్లెల్లో మౌలిక వసతుల విషయాలలో కూడా చాలా ఇదిగా తీసుకుంటాను. ఉన్న 2% 3% ఏదైతే ఎలిజిబిలిటీ రోల లేకుండా క్రైటీరియా కొన్ని స్కీమ్స్ మిస్ అయినాయో, వాళ్ళని ఏ రకంగా ఎందుకు ఎలిజిబిలిటీ రోల్కి రాలేకపోయినారు న్యాయంగా ఉంటే వాళ్ళకు కూడా మేలు చేసినటువంటి కార్యక్రమాన్ని చేపట్టాను. సాచురేషన్ మోడ్ అనేటువంటిది గౌరవ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్. అందరికీ చేయాలి, అందరికీ చెందాలంటుంది. అందుకనే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి ఎన్నో గొప్పవి వచ్చినాయి. మైనార్టీలకు 4% రిజర్వేషన్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు అనేకమైనటువంటి ఒక మంచి భావాలతో ఒక ఐడియాలజీ.
ఈరోజు 15 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన పేరుతో ఒక స్కీమ్ కూడా చెప్పుకోలేకపోతున్నాడు అని అంటే ఎంత వైఫల్యమో ఆలోచన చేయమంటారు. మాకు చెప్పుకుండే అని ఉన్నాయి, మాట్లాడేటన్నీ ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని ఎంత ప్రొవోకేట్ చేసినా ఎంత రెచ్చగొట్టినా మేము కాన్సెప్ట్ ఏమి చేసినాము ఏమి చేయబోతున్నాం. ఎంత అవమానకరంగా మమ్మల్ని మాట్లాడినా కూడా ఎంత తీవ్ర స్థాయిలో నిందలు వేసి ఆరోపణలు చేసి ఏ రోజు తల వంచకుండా తన స్టాండ్ తను స్పష్టంగా తీసుకున్నటువంటిది నిజంగా గర్వించాల్సిన అంశం. ఈరోజు రాయచుట్టి ప్రజలకి మిగతా సంబంధించి ఏం చేయబోతున్నాం అటువంటిది ఏం చేసామనుటువంటిది చెప్పుకునే దానికి నిజంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. సంక్షేమ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం, జిల్లా కేంద్రాన్ని తీసుకొచ్చాం, అనేక రంగాలలో చుట్టుపక్కల కక్షాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. రాబో రోజులలో ఈ రింగ్ రోడ్ను 4 లేన్గా మార్చడం, యూనివర్సిటీకి